taste of India, desi richla chirunama. So how are you guys? How are you feeling? You remember me? This is Monica. Enti tradition ni pakkana petti dress enti maatlu enti ane kada. Be a Roman in Rome annarandi. Alaga ye state recipes ni parichayam chesthe nenu aa state getup lo vastanu. Aa vishayam meeku telusu kada. So mari Goan recipes ni parichayam chestunnam kaabatti Goa style lo undali kada. Chakkaga freak chestu tensions anni marchipoyi happy ga relaxing ga stylish ga undali kaabatti ee roju nenu kuda alage vachesanu. So mari ee roju Goan recipes loni ade mana panji recipes lo nenu em parichayam cheyabothunnano telusa meeku. Ah Saraswath cuisine nunchi teesina ట్రేడ్ మార్క్ ఉంటుంది కదండి అలా అనమాట అలాంటి ఒక రెసిపీని పరిచయం చేయబోతున్నాను అదేనండి సరస్వత్ రైస్ అక్కడ ఈ సరస్వత్ రైస్ అంటే చాలా ఫేమస్ ఎస్పెషలీ పూజల్లో కూడా ఇదే చేస్తారంట అండ్ ఏవైనా ఇంట్లో ఫెస్టివల్స్ జరిగితే కూడా చేస్తారంట వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి ఈ రైస్ని ఎక్కువగా సెలబ్రేషన్స్లో ప్రిఫర్ చేస్తారట మరి అంత గొప్ప రెసిపీని మనం టేస్ట్ ఆఫ్ ఇండియాలో టేస్ట్ చేయకపోతే ఎలా అందుకే మీకోసం సరస్వత్ రైస్ని ఫస్ట్ పరిచయం చేయబోతున్నాను మన దగ్గర పులిహోర అలాగే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ వెజిటబుల్ పులావ్ వెజిటబుల్ బిర్యానీ ఇలాంటివన్నీ మనం ఎలా అయితే కుక్ చేసుకుంటాం ఆ స్పెషల్ డేస్లోని వాళ్ళు సరస్వత్ రైస్ని కుక్ చేసుకుంటారు సో మరి ఆ సరస్వత్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా చిట్టి ప్రాసెస్ ఇది సో ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని ఈ రెసిపీ మనం ఓన్లీ ఘీలో చేసుకుంటున్నాం నో ఆయిల్ ఓకే ఆ తర్వాత కొంచెం కాజు అండ్ బాదం ఈ రెండు కాస్త ఫ్రై చేసుకోవాలి ఓకే గోవా చూడడానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో గోవా వెళ్ళి ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో అలాగే మాంజీ వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్ కానీ గోవాకి మీకు 3-4 డేస్ మాక్సిమం సరిపోతుంది గోవా తిరగడానికి గోవాలోని ప్లేసెస్ చూడడానికి ఎక్కువగా గోవాలో చర్చెస్ ఉంటాయన్నమాట పాంజీకి అయితే జస్ట్ 3 డేస్ సరిపోతుంది హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అక్కడ కూడా చర్చ్ ఉంది బీచెస్ ఉన్నాయి అలాగే బర్డ్ శాంక్చురీ ఉంది సో కాస్తంత టైం పాస్ అవుతుంది అండ్ చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి అలాంటి ప్లేసెస్కి వెళ్తే ఎందుకంటే మనం రోజు ఉండేది బిజీ బిజీ లైఫ్స్ కదా ఇక్కడ నుంచి ఒక్కసారి ఓ హాలిడే వేసుకున్నాం అనుకోండి టెన్షన్స్ పోయి కాస్త రిలాక్స్ అయ్యి మీకు కొత్త కొత్త ఐడియాలు కూడా పుడతాయండి మైండ్ ఇంకా షార్ప్గా పనిచేస్తుందంట సో ఎవ్రీ టైమ్ యూ నీడ్ ఎ హాలిడే హాలిడే అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం ఈ కాస్త ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఆ తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలి ఆనియన్ ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు ఇది కాస్త దగ్గర కావాలి అలాగే బాయిల్ అవ్వాలి
అండ్ పాంజికి ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే సరస్వత్ క్విజన్ అని చెప్పాను కదా. ఈ గోవన్స్ అండ్ పాంజి వాళ్ళు కూడా ఫుడ్ అంతా కూడా వాళ్ళది స్పెషల్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ మన సైడ్ ఫుడ్ ఒకలా ఉంటుంది, మీరు నార్త్ తీసుకుంటే అక్కడ ఒకలా ఉంటుంది ఫుడ్, అలాగే వాళ్ళ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ క్విజిన్ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి రస్ బుక్ అని ఒక బుక్ ఉంటుందండి. ఆ బుక్ ఏంటంటే తరతరాలన్నమాట, జనరేషన్స్ బట్టి తల్లి పెళ్ళి అయ్యి కూతురు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మదర్ అంట డాటర్కి ఇస్తుందంట బుక్, లేకపోతే అత్తగారు వాళ్ళ కోడలికి ఇస్తారనమాట. ఆ బుక్లో ఉన్న రెసిపీస్ని రోజు ఇంట్లో కుక్ చేస్తారంట వాళ్ళు. అంటే వాళ్ళు వేరే స్టేట్స్ లేకపోతే వేరే రెసిపీస్ని పెద్దగా ఫాలో అవ్వరు, వాళ్ళ రెసిపీస్ని వాళ్ళు ఒక బుక్గా ప్రిపేర్ చేసుకొని జనరేషన్స్ ఆ బుక్ పాస్ అవుతూ వస్తుందంట. పెళ్ళవగానే కూతురుకో లేకపోతే కోడలకు ఆ బుక్ కంపల్సరీగా గిఫ్ట్గా ఇస్తారంటండి. ఆ బుక్ చాలా ఫేమస్ అంట, దాన్ని మరాఠీ అండ్ ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారట, వీలైతే మీరు కూడా కొనుక్కోండి. సో గోవన్ రెసిపీస్ని ఇంకా రకరకాలుగా ట్రై చేయొచ్చు ఇంట్లో. సో దగ్గరకు అయింది, చూసారు కదా దగ్గరకు వచ్చింది. యాక్చువల్లీ ఈ ప్రొసీజర్లో ఏంటంటే సరస్వత్ రైస్కి కొబ్బరి పాలు ఎక్కువగా వేసుకొని అందులో మనం బియ్యం వేసుకోవాలన్నమాట. ఆ కొబ్బరి పాలలోనే మనకి బియ్యం ఉడుకుతాయి, సో అది ప్రాపర్గా కొబ్బరి పాలతో కుక్ అవుతుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. కానీ నేనేంటంటే ఫాస్ట్గా తయారు చేయాలి కదా, మనకి చాలా తక్కువ టైం కాబట్టి ఆల్రెడీ బాస్మతి రైస్ని కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో దీన్ని నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. నార్మల్గా అయితే మీరు రైస్ని డైరెక్ట్గా ఇందులో వేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో తెలుసా, మీరు రెడీ అయ్యే లోపు మీకు లంచ్ ప్రిపేర్ అయిపోద్ది అన్నమాట. బాక్స్లో క్యారీ చేయడం కానీ ఫాస్ట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ని కుక్ చేసుకోవడానికి బాగుంటుంది. వన్ స్టెప్ రెసిపీస్, ఓన్లీ వన్ స్టెప్ ఉంటుంది. ఓకే, ఇది ఇంకొంచెం దగ్గర అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసిన రైస్ కాబట్టి ఇందులో వేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది. ఓకే, దగ్గరకు వచ్చేసింది, చూసారు కదా. ఎప్పుడు రైస్ వేసేసుకోండి. ఇంకొక లా కూడా చేసుకోవచ్చు, ఎలా అంటే 70% కుక్ చేసుకుని లాస్ట్లో ఇందులో వేసి ఆ మిగిలిన లాస్ట్ 30%ని కూడా మనం కొబ్బరిపాలలో వేసుకొని కుక్ చేసుకోవచ్చు. అప్పుడు ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది, అండ్ రైస్ కూడా కొబ్బరిపాలలో కుక్ అయితే దాని టేస్టే వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డన్, స్విచ్ ఆఫ్ చేసుకుంటాను. డిష్ అవుట్ చేసుకోవాలిగా, అవి ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటా. లాస్ట్లో దీన్ని మనం కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, సింపుల్ సూపర్బ్ డెలీషియస్ రెసిపీ అండి, సరస్వత్ రైస్ ఫ్రమ్ సరస్వత్ క్విజిన్ అనమాట. చూసారా అంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సరస్వత్ రైస్కి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ రైస్ 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కాజు 4, బాదం 4, నెయ్యి 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4. సరస్వత్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకొని కాజు బాదం వేసి ఒకసారి వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొబ్బరిపాలు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సరస్వతి రైస్ రెడీ. సరస్వతి రైస్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్టింగ్ టైం.
నో మసాలాస్, మసాలాస్లో యాడ్ చేసుకోలేదు మనం. చాలా సింపుల్గా చేసుకున్నాం, ఫ్లేవర్డ్ రైస్ అన్నమాట. కొంచెం స్పైసీగా ఉంది. అండ్ ఘీతో చేసుకున్నాం కదా, ఘీ ఫ్లేవర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఘీ ఎందులో యాడ్ చేసినా చాలా యమ్మీగా ఉంటుంది. సో సాఫ్ట్గా యమ్మీగా, కానీ దీన్ని ఇలానే తినొచ్చు. అంటే మీరు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి, టైం ఎక్కువగా లేదు అంటే ఇలాగే తీసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ కొంచెం డైట్ చేసేవాళ్ళు ఒక్కసారే తింటాము అనుకుంటారు కదా, చాలామంది అంటే రైస్ ఒకసారే తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి రెసిపీ చాలా బాగుంటుంది. లేదు ప్రాపర్గా లంచ్ తీసుకోవాలి, మీల్లో తీసుకోవాలి అనుకుంటే దీన్ని కాంబినేషన్లో ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఓవరాల్గా చెప్పాలంటే కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల ఇంకా యమ్మీగా ఉంది అండ్ వెరీ నైస్ అండ్ వెరీ టేస్టీ. ఏమీ వేయకపోయినా, మసాలాలు వేయకపోయినా సరే చాలా బాగుంది, ఎందుకంటే కొబ్బరి పాలు వల్ల ఆ టేస్ట్ వచ్చింది. సో మరి సరస్వత్ రైస్ తోటి కాంబినేషన్ ఏదైనా కర్రీ తీసుకోవాలంటే కుర్మాస్ బాగుంటాయి. ఆలు కుర్మా తీసుకోవచ్చు, లేకపోతే మష్రూమ్తో ఏదైనా తయారు చేసుకోవచ్చు. మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే నేను చెప్పవలసిన లేదు కదా, మీ దగ్గర బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో వెజ్లో అయితే ఏదైనా సరే వెజ్కి సంబంధించిన మసాలా ఐటమ్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి. సో మరి నెక్స్ట్ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ రెసిపీ పేరు పటోలీ. సో అది ఎలా ఉంటుందో, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో పటోలీ అనేది ఒక డిఫరెంట్ ప్రొసీజర్, నాకు తెలిసి మీరు ఎప్పుడు చూసుండరు, చేసుండరు, తినుండరు. సో మరి ఈరోజు నేను టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూపిస్తాను, చూసి చేసుకొని తినండి. ఓకే, సో ఫస్ట్ మనకి బియ్యంపిండి అవసరం ఉంటుంది. సో కొంచెం బియ్యంపిండి తీసుకున్నాను, కానీ ఇంత బియ్యంపిండి అవసరం లేదు, కొంచెం ఉంటే సరిపోతుంది. ఏం చేద్దాం అంటే కొంచెం బియ్యంపిండి, కొంచెం ఉప్పు తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చెప్పాను కదా చాలా వెరైటీగా ఉంటుందని ప్రాసెస్, కానీ ఈజీ. ఓకే, థిక్ లిక్విడ్ ఫామ్ అయింది కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త బెల్లం తురుము, వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత చేసుకుందాం కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్. కొబ్బరి తురుము వేసుకున్నాం కదా, ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే కాజుని కాస్త తురుముకోవాలి, గ్రేట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత బాదాంని గ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కిస్మిస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి, ఎందుకంటే దాన్ని మనం గ్రేట్ చేయలేం కాబట్టి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కిస్మిస్ కూడా ఇందులో వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం జాజికాయ పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తెచ్చుకుంటాను.
తమలపాకులు తీసుకొని మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి మిశ్రమం దీనిలో అప్లై చేసుకోవాలి యాక్చువల్లీ ఈ రెసిపీకి పసుపు కొమ్ములు చెట్టు తాలూకు ఆకులతోని ఈ ప్రిపరేషన్ చేస్తారు కానీ అది దొరకడం కష్టమైనప్పుడు మనం తమలపాకులతో కూడా చేసుకోవచ్చు అన్నమాట సో నేనైతే తమలపాకులతో తయారు చేసుకుంటున్నాను ఎందుకంటే తమలపాకులు కూడా చాలా మంచివి డైజెషన్కి చాలా మంచిది అంటారు అందుకే కదా అందరూ భోజనం చేశాక పాన్ తింటారు సో ఈ ప్రిపరేషన్ మనం తమలపాకులతో చేసుకోవచ్చు ఇలా ఆకుల్ని రెడీ చేసి పెట్టుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫ్ని ఇందులో పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని రోల్ చేసుకోవాలి చూసారు కదా చాలా వెరైటీగా ఉంది కదా ప్రాసెస్ ఆ తర్వాత దీని యొక్క థ్రెడ్ తోని కట్టాలి ఎందుకంటే మళ్ళీ మనం వీటిని స్టీమ్ చేసుకుంటాం సో స్టీమ్ చేసుకునేటప్పుడు విడిపోకుండా ఉండడానికి థ్రెడ్ తోటి కట్టాలి సో మరి నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను సో చూసారు కదా రోల్ చేసి రౌండ్గా పెట్టుకున్నాను సో థ్రెడ్ అయినా చుట్టొచ్చు లేదంటే టూత్ పిక్తో ఇదైతే ఈజీగా అయిపోతుందండి సో ఇలాగా రెడీ చేసి పెట్టుకుంటే దీన్ని మనం మళ్ళీ స్టీమ్ చేసుకోవాలి గోవాలోని ఇదొక అథెంటిక్ ట్రెడిషనల్ ఫుడ్ అండి దీన్ని మనం చక్కగా ఇలా ఇడ్లీ ఫ్రేమ్లో అమర్చుకొని స్టీమ్ పట్టుకోవాలి ఇడ్లీకి అయితే మనం స్టీమ్ వచ్చేదాకా ఎలా వెయిట్ చేస్తామో అలాగే దీనికి కూడా స్టీమ్ పట్టుకోవాలి కాసేపు మరి వెయిట్ చేయాలి సో వెయిట్ చేద్దామా సో మరి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం వెరైటీగా ఉంది అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది కదా ఈ రెసిపీ సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామా మంచి తమ్మలపాకు ఫ్లేవర్ వస్తుంది డిష్ అవుట్ చేసుకుందాం ఫస్ట్ అనుకున్నాను బెల్లం జనరల్గా పాకం వేసుకుంటారు కదా తురిమి ఎందుకు వేయమన్నారు అని అనుకున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది మనం ఆల్రెడీ దీన్ని స్టీమ్ చేసుకున్నాం కదా ఇప్పుడు సో అందులో ఉన్న బెల్లం పాకం అంతా కరిగిపోయింది లోపలంతా కుక్ అయింది కలర్ మారింది కాబట్టి ఆకుకి కానీ ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు ఎందుకంటే ఆకులు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అవి చిరిగిపోతాయి అన్నమాట సో చూసారు కదండి చాలా డిఫరెంట్గా ఉంది రెసిపీ నాకు తెలిసి దీన్ని కూడా మనం స్నాక్ లాగా తీసుకుంటే బాగుంటుంది కదా పాన్ ఎలా తీసుకుంటామో రైస్ తర్వాత అలా ఎప్పుడైనా టైం పాస్ ఐటెం లాగా తీసుకుంటే బాగుంటుంది కానీ ఇది ఒక అథెంటిక్ స్వీట్ డిష్ అన్నమాట వాళ్ళకి మరి ఈ పటోలీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి పటోలీకి కావలసిన పదార్థాలు తమలపాకులు 6 బియ్యం పిండి 4 టీ స్పూన్లు
ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, తురిమిన బెల్లం 4 టీ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జాజికాయ పొడి కొద్దిగా, బాదం 4, కాజు 4, కిస్మిస్ 4. పాటోలి తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండి, ఉప్పు, కొంచెం నీళ్లు వేసుకుని థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో బెల్లం తురుము, కొబ్బరి తురుము, యాలకుల పొడి, కాజు తురుము, బాదం తురుము, కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తమలపాకుల్లో బియ్యం పిండి మిశ్రమాన్ని అప్లై చేసుకుని కొబ్బరి మిశ్రమాన్ని స్టఫ్ చేసి దాన్ని రోల్ చేసి ఒక టూత్ పిక్ తో క్లోజ్ చేసుకుని ఇడ్లీ పాత్ర పెట్టి అందులో స్టీమ్ పట్టుకోవాలి. స్టీమ్ పట్టుకున్నాక సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాటోలి రెడీ. పాటోలీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మరి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే చాలా డిఫరెంట్ ప్రాసెస్ అండ్ మేకింగ్ డిఫరెంట్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. లోపల స్టఫింగ్ అంతా ఇలా వస్తుందన్న. నేను పాన్ చాలాసార్లు తిన్నాను, బాగుంటుంది కదా, కాకపోతే కొంతమంది అది మంచిది కాదు అని అంటారు అన్నమాట. ఎక్కువగా పాన్ తినకూడదు అంటారు. పాన్ లవర్స్కి సూపర్, ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, కాజు, బాదాం, కిస్మిస్, బెల్లం, ఇవన్నీ మంచివి హెల్త్కి. అండ్ దాని మీద పాన్ పత్తా ఉంది కదా, పాన్ పత్తా ఏంటంటే డైజెషన్కి చాలా మంచిది. సో ఓవరాల్గా రియలీ వెరీ 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 నైస్. అండ్ ఇది మాత్రం స్నాక్ ఐటమో లేకపోతే లంచ్లోకో డిన్నర్లోకో అనుకోద్దు, ఆఫ్టర్ లంచ్ టైం పాస్ ఐటమ్కి చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఎంత వెరైటీగా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే వెరైటీగా ఉంది. చూసారు కదండి, ఈరోజు నేను చూపించిన 2 రెసిపీస్ సూపర్బ్గా ఉన్నాయి. సరస్వత్ రైస్ ఆసమ్ అండి, చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో ఉన్న రైస్. అలాగే పాటోలి, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, మేకింగ్ కూడా డిఫరెంట్, టేస్ట్ కూడా డిఫరెంట్. సో ఈ 2 తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఈ ఎపిసోడ్స్ కానీ మీరు మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi, అలాగే www.facebook.com/etvabhiruchilo మళ్ళీ కావాల్సినప్పుడు చూడొచ్చు. సో చూసారు కదా, తప్పకుండా ఈ రెసిపీస్ను ట్రై చేయండి. రేపు మరొక 2 రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.